వైసీపీ పాలనలో బీసీలకు పెద్ద పీట, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మరాయుడు. రైతులకు అండగా ఉంటాం, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. హాకీ క్రీడాకారిణి రజనీకి ఘన సత్కారం. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మరాయుడు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్కు సీటు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లక్షల మెజారిటీతో ఎంపీ సీట్ను కూడా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఒక బీసీ వర్గాల వారికి అవకాశం కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ వారి పేరుకే బీసీల పార్టీగా చెప్పుకుంటున్నారని, ఎన్నడూ కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించిన దాఖలాలు లేవన్నారు. టీడీపీ వారు బీసీల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. అసలు బీసీలకు ఎలాంటి సామాజిక న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించడం, మరి నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఎంతో సంతోషిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు సంతోషించడానికి ప్రధానమైనటువంటి అంశం ఒక బీసీ, మరి ఎప్పుడు నరసరావుపేట ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ మరి ఏనాడు బీసీకి ఎంపీగా ఇచ్చినటువంటి దాఖలాలు, మరి పెద్ద గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీసీలను అన్ని విధాలు వాడుకొని వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా బీసీలతో పూర్తి స్థాయిలో వాళ్ళ వల్ల లబ్ధి పొందారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ వాళ్ళకి కనీసం కరేపాకులాగా తీసి పక్కన పెట్టారు. కానీ ఎక్కడ కూడా బీసీలకి సముచిత స్థానం కల్పించలేకపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు మరి పూర్తి స్థాయిలో మాకు బీసీలే మా ఎన్నెముక అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి వచ్చేవారికి 7 ఎంపీగా బీసీలకే ఇవ్వడం జరిగింది. మరి నర్సరావుపేట ఎంపీగా కూడా మరి బీసీకే ఇవ్వడం జరిగింది. ఇంకా మరి ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 25 మంత్రులుంటే 17 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే మంత్రి పదవులు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఒకటి మట్టికి ఆట ఆడారు, ఆటలో పూర్తి స్థాయిలో పప్పులో కాలేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైసీపీ అంటే ఏంటో, వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అంటే ఏంటో ఇక్కడే తేలిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలా 100% నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి 7 కైవసం చేసుకోవటం ఖాయమైనటువంటి పరిస్థితి. అలాగే ఎంపీ కూడా 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. బల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మరాయుడు తన అనుచరులతో దాడులు చేయించి దుర్మార్గానికి పాల్పడ్డారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెల్లటూరులో బేదంపూడి అరమలంగయ్య రైతు కుటుంబం మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన మనవరాలకి ఆ భూమిని దక్కించేందుకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు.
అమర్లంగయ్య భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా 8 సార్లు పల్నాడు జిల్లా కలెక్టర్, జేఏసీ, డిఆర్ఓ, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర గవర్నర్ బాధితులు కుటుంబ ఫిర్యాదు చేయడంతో గవర్నర్ ఆదేశాల మేరకు యంత్రాంగం స్పందించి ఆ భూమి అమర్లంగయ్యదేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే అధికారిని అడ్డం పెట్టుకుని మండలం అధికారులను ఒత్తిళ్లు గురిచేసి తన అనుచరులతో మిర్చి పంట సాగులో ఉన్న వ్యవసాయ పైర్లను కోసివేయించి మట్టి రాళ్లతో బోర్లను దౌర్జన్యంగా పూడ్చివేయించడం అత్యంత దారుణం అన్నారు. తమపై దౌర్జన్యం చేసి దాడి చేశారని బండ్లమోట పోలీస్ స్టేషన్లో అమర్లంగయ్య కుటుంబం ఫిర్యాదు చేసి ఆ రోజులు గడుస్తున్నా చర్చలు లేవన్నారు. అమర్లంగయ్య బోర్లు వ్యవసాయం పంటను ధ్వంసం చేసిన దుండగులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై ఎమ్మెల్యే అధికారం అడ్డం పెట్టుకుని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం దారుణమని బాధితులకు టీడీపీ అండగా నిలిచే పోరాటం చేస్తుందన్నారు. బల్లా బ్రహ్మనాయుడు అరాచకాలకి అడ్డు లేకుండా పోయింది. వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పచ్చడి ఉన్న గ్రామాల్లో చిచ్చులు పెడతా ఉన్నాడు, రెచ్చగొట్టడం, తగాదలు పెట్టడం. చివరికి ఏ స్థాయి దిగిజారాడు అంటే బొల్లా బ్రహ్మనాయుడు 18 ఎకరాలు పంట పండించుకుంటూ మిర్చి పండించుకుంటూ కొంతమంది ఎస్సీలు కౌలుకు తీసుకొని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టుకొని చేసుకుంటుంటే పంట పండించుకునే బోరుని నిర్దాక్షిణ్యంగా వైసీపీ వాళ్ళని ఎగదోలి బోర్లు నాశనం చేసి ఆ బోర్లు రాళ్ళేసి మట్టేసి పైపులు కోసి పడేసి ఎంత దుర్మార్గానికి వదిలి ఒడిగట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు. పచ్చగున్న పొలాలు ఎండిపోతుంటే కూడా కనీసం కనికరం లేనటువంటి వ్యక్తి. ఈరోజు పంట పొలాలు ఏం చేసినాయి? కౌలుకు తీసుకున్నటువంటి ఆ దళితులు ఎస్సీలు వాళ్ళు ఏం పాపం చేశారు? అతి కిరాతకంగా ఎగదోలి బొల్లా బ్రహ్మనాయుడు అరాచకాల వలన ఈరోజు రైతులు బలైపోయారు. వెల్లటూరులో బేతపూడి అమర్లింగయ్య పొలం అని కలెక్టర్ నిర్ధారించారు. 8 సార్లు గ్రీవెన్స్కి వెళ్ళి వచ్చాడు అమర్లింగయ్య, 4 సార్లు కలెక్టర్ని కలిశాడు, 3 సార్లు జేసీని కలిశాడు, డిఆర్ఓని కలిశాడు, చివరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కదిలొచ్చి వెరిఫికేషన్ చేసి 2.5 నెలల క్రితం ఇది బేతపూడి అమర్లింగయ్య పొలమేనని చెప్పేసి నిర్ధారించారు. కష్టపడి చదువుకొని ఇష్టంతో ఆటలాడితే ఉన్న శిఖరాలు చేరుకోవచ్చని ఇంటర్నేషనల్ హాకీ క్రీడాకారిణి రజని అన్నారు. బల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో రజనీకి నిర్వహించిన అభినందన సభ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 17 సంవత్సరాలు కష్టపడినందువల్లే నేడు ఈ స్థాయికి ఎదిగానని, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఉన్నత శిఖరాలకు ఎదిగి నేడు దేశంలోనే రజని అంటే గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. మార్మూల ప్రాంతంలోని చిన్న గ్రామంలో పుట్టి ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి 2008 నుండి కష్టపడుతూ ఉపాధ్యాయులు కోచులు చెప్పినవన్నీ పాటించడం వల్లనే నేడు దేశ హాకీ టీంకు కెప్టెన్గా ఉంటూ దేశం తరఫున ఇతర దేశాలలో ఆటలాడి పలు దేశాలతో పోటీపడి దేశ ప్రజలు గర్వించదగిన విధంగా ఎదుగుతూ అనేక పథకాలు తేవడంతో పాటు దేశ రాష్ట్ర ప్రముఖులతో అనేక సన్మానాలు అందుకున్నారని, అయినా అందని సంతృప్తి, దక్కని ప్రేమ మా మెట్టనిల్లైన వెల్లటూరు గ్రామంలో దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 33 సంవత్సరాల వయసులో నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన వెల్లటూరు జెడ్పి ఉన్నత పాఠశాల అధ్యాపక బృందాన్ని, విద్యార్థులను ఎన్నటికీ మరువలేనని తెలిపారు. పాఠశాలలో పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ వెల్లటూరు గ్రామవాసిగా ఎల్లప్పుడూ మా మనస్సులో నిలిచిపోతారని అన్నారు. చిన్నారుల్లో ఉత్తేజం వారి ఉన్నత శిఖరాల ఎదుగుదలకు బాటలు వేసేందుకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ముందుగా గ్రామంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మంగారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా చిన్నారులతో పాఠశాలకు చేరుకున్న ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తన భర్త అడుగుజాలను నడుస్తూ వివాహమైన అనంతరం హాకీని కొనసాగిస్తున్నానని, అందుకు సహకరిస్తున్న తన కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటా అన్నారు. ఏం చేసుకుంటున్నానంటే విలేజెస్లో మనం మీరందరూ కూడా సేమ్, నేను కూడా అలానే అన్నమాట. చాలా టాలెంట్ ఉంటుంది, బట్ అది వేస్ట్ చేసుకోమాకండి. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, అందరూ మన మంచి కోసమే చెప్తారు. సో అది ఈజీగా ఎప్పుడు తీసుకోమాకండి. మీరు వాళ్ళు చెప్పింది మన మంచి కోసమే అని
మీరు దాన్ని బిలీవ్ చేయండి, అంటే అంటే నమ్మకం పెట్టుకోండి. ఓకే మన మంచి కోసమే చెప్తున్నారు అనేసి అది ఎప్పుడు మీరు టైంపాస్గా ఈజీగా తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేరన్నమాట. ఎందుకంటే నేను 17 ఇయర్స్ నుంచి నా మా ఫ్యామిలీతో నేను ఏ ఫెస్టివల్స్కి నేను టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే నా గోల్ వేరే అన్నమాట. నేను ఒకవేళ ఇంటికి వచ్చి ఫెస్టివల్స్కి టైం స్పెండ్ చేస్తే నేను మన కంట్రీకి ఆడలేనన్నమాట. ఎందుకంటే 1 డే ఒక్కొక్క ప్రాక్టీస్ చేసాను నాకు ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను 2004లో నేను హాకీలో స్టార్ట్ చేశాను నా కెరియరు. ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అక్కడ నుంచి నేను మన స్పోర్ట్స్ హాస్టల్లో తిరుపతిలో 3 ఇయర్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ 4-5 అవర్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని. ఎప్పుడు స్కూల్ ప్రాక్టీస్ మిస్ చేసేదాన్ని కాదు. అక్కడ నాకు ప్రతి స్టేజ్లోనూ ఎవరైతే కోచెస్ నాకు నేర్పిస్తారో నేను ఎప్పుడు నేను ఇది చేయలేను నా వల్ల కాదని నేను ఎప్పుడు చెప్పలేదన్నమాట. నాకు పెయిన్ ఉన్ని దెబ్బలు తగలని అంటే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మీరు కూడా మంచిగా ఎదగాలని నా కోరిక, అందుకే చెప్తున్నాను. సో నేను ఎప్పుడు అంతగా ఈజీగా తీసుకోలేదు లైఫ్ని, చాలా కష్టపడ్డాను. అందువల్ల నేను తర్వాత మన స్టేట్కి నేషనల్స్ ఆడడం, తర్వాత 2008లో ఫస్ట్ టైం నేను జూనియర్ ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను అన్నమాట. నా లైఫ్ స్టోరీ నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తుంది అంటే ఎవరో తెలిసేది కాదు నేను ఇంటర్నేషనల్ ఆడిన తర్వాత కూడా బట్ ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది. అది నా హార్డ్ వర్క్, మేము కలిసి యాజ్ ఏ టీమ్గా ఉమెన్ హాకీ కష్టపడడం వల్ల మేము ఇవన్నీ అచీవ్ చేయగలిగాం. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. సో తర్వాత నేను 2009లో ఫస్ట్ టైం నేను న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచెస్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడితో లైఫ్ జర్నీ అనేది ఏం ఫినిష్ అవ్వలేదు. ఒక్క ఇండియన్ టీమ్కి పార్టిసిపేట్ చేయడం, మ్యాచెస్ ఆడడం వల్ల మన లైఫ్ ఏం అయిపోదు అన్నమాట. సో నాకు ఉండేది నేను మెడలిస్ట్ అవ్వాలి, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఎవ్రీ 4 ఇయర్స్ ఇవి ఒకసారి జరుగుతాయి అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు ఎవరు ఆడలేదు, హోల్ సౌత్ ఇండియా నుంచి కూడా నేను ఒక్కదాన్ని అన్నమాట. మేము ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ, ఏషియా కప్లో అన్నింటిలో చాలా మెడల్స్ సాధించాం బట్ అవి అంత వాల్యూ కాదు. బట్ యాజ్ ఏ టీమ్గా మేము ఉమెన్ హాకీ 2015లో ఆఫ్టర్ 36 ఇయర్స్ తర్వాత మేము ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాం 2016 రియో ఒలింపిక్స్కి. అది మా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. నాకు కూడా అంతే, లైఫ్లో మెమరబుల్ అన్నమాట. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది వరల్డ్ వైడ్లో చాలా టఫ్ కాంపిటీషను, అందులో టీమ్ గేమ్లో మన ఇండియన్ టీమ్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. సో అది ఒక నాకు లైఫ్లో మెమరబుల్. తర్వాత 2017లో ఏషియా కప్లో మేము గోల్డ్ మెడల్ సాధించాము. బట్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ అనేటివి చాలా అంటే ఒక ప్రివిలేజ్ టోర్నమెంట్స్ అన్నమాట. అందులో నాకు మెడల్స్ లేవు బట్ నేను అంతటితో నేను గివ్ అప్ ఇవ్వలేదు. 2018 ఇండోనేషియా జకార్తాలో సిల్వర్ మెడల్ సాధించాము మేము. అగైన్ 2019లో ఒలింపిక్స్కి సెకండ్ టైం కంటిన్యూగా క్వాలిఫై అయ్యాము. 2020 టోక్యో ఒలింపిక్స్కి సెకండ్ టైం ఆడాము. ఉమెన్ హాకీ ఫస్ట్ టైం 4th ప్లేస్ ఫినిష్ చేసింది అన్నమాట హిస్టరీలో. సో ఇవన్నీ అంత ఈజీ కాదు. కరోనా టైంలో చాలా సాక్రిఫైస్ చేసాము, మేము ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము 1 ఇయరు. ఇంకా నా లైఫ్ జర్నీలో స్టార్టింగ్లో మన సౌత్ నుంచి క్యాంప్స్ ఢిల్లీ అటు సైడ్ పెట్టినప్పుడు 2 డేస్ అలా పట్టేది అన్నమాట జర్నీ. జర్నీలో కూడా కానీ స్టార్టింగ్లో నేను ట్రైన్ జర్నీ చేసేదాన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎలా స్ట్రగల్ చేశాను అన్నది మీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. సో అప్పుడు చాలా కష్టం అన్నమాట ఫైనాన్షియల్లీ కూడా. నాకు ఫ్యామిలీ, కోచెస్ అందరూ చాలా సపోర్ట్ చేశారు బట్ ఎవరు సపోర్ట్ చేసినా మన మనసులో ఉండాలన్నమాట. అందరూ మనకి కొంచెం పుష్ చేస్తారు బట్ సాధించాల్సింది మనమే. మనకి మన మీద నమ్మకం ఉండాలి. నేను మా అమ్మ నాన్న నా మీద నమ్మకం పెట్టుకున్నాను, నేను కష్టపడాలి. ఆ స్టడీ, స్పోర్ట్స్ ఏదైనా మీకు నచ్చిన ఫీల్డ్లో నేను కష్టపడి మా అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలనే ఒక ఇది మీకు ఉండాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్క రోజులో ఒక 5-6 ఇయర్స్లో నా సక్సెస్, ఇప్పుడు అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు అంతా ఓకే. నేను ఒక్క రోజులో సాధించలేదు, నాకు 17 ఇయర్స్ పట్టింది ఈ స్థాయికి ఎదగడానికి. సో నార్మల్గా మనం చదువుకుంటాం, జాబ్ చేస్తాం, డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. వీటితో పాటు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్న దానిలో చాలా ముందుకెళ్తారని ఆశిస్తూ రజనీ గారు మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఆవిడ లాంటి విద్యార్థులకి అందరికీ స్ఫూర్తి కావాలని,
అలాంటి ఆట ప్రాంగణాలు జరిగే చోట వారి ప్రోత్సాహం ఉండాలని, వారి మెలకువలు ఉండాలని, వారు ఇంకా వారికి అవకాశం ఉన్నంతసేపు ఎందరినో ప్రోత్సహించాలని, ఈ దేశం వైపు ఇంకా ఎందరినో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్ది అలాంటి ప్రోగ్రాం వైపు అడుగులు వేయించాలని, ఈ దేశం తరఫున ఆడినటువంటి ఆవిడ ఈ దేశంలో ఇంకా ఎందరికో స్ఫూర్తినిస్తూ ఎందరినో ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే వెల్లటూరు గ్రామం ఎక్కడో ఈ దేశంలో ఒక మారుమూల గ్రామంలో ఆమె ఇంటి మెట్టునీళ్ళు అవటం, ఆ పేరు చెప్పుకుంటూ బ్రతకొచ్చు మనందరం ఎక్కడికన్నా వెళ్తే. ఇంటర్నేషనల్ ప్లేయర్ రజనీ గారు ఎవరో తెలుసా, మా ఊరు ఆవిడే. చూడండి ఎట్లా ఉంటుందో ఆ మాట చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరందరూ కూడా ఆవిడని స్మృతిగా తీసుకొని, ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ సాధించాలనేటువంటి తపన మాత్రమే కావాలి. అందరికంటే నేను ముందుండడం అనేటువంటి ఒక ఆశ ఆలోచన భావాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైనా మనం సాధించగలిగితే ఇక్కడ మీలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎందరో ఆ మహాతల్లి రజనీలాగా అవ్వచ్చు, అవడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం చేస్తారని తెలుసుకుని చెప్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, మా స్కూల్ తరఫున, మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. రజనీ గారి దంపతులకి అభినందనలు. యాక్చువల్గా చూడండి అమ్మా, మనందరం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. నిన్న ఇట్లా జరుగుతుంది, ఇట్లా మీట్ ఉంది అంటే రజనీ గారి విద్యార్థులు చాలా స్ఫూర్తి పొందవలసినటువంటి విధానం ఉంది. అలాగే పాఠశాలలో కూడా అటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తాము అని మాస్టరు చెప్పిన్నారు. మనకి సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమో మనకి సాధ్యమే. అది మన యొక్క వ్యక్తిగతం అన్నమాట. సార్ చెప్పినట్టు దృఢ సంకల్పమో మనం కలిగి ఉండాలి. ఒక గోలు, ఒక లక్ష్యంతో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఏది సాధించాలన్నా కూడా అది సుసాధ్యమే అవుతుంది. దానికి ఎప్పుడూ కూడా పాఠశాలలో ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సొసైటీలో పెద్దలు కావచ్చు, ఎవరైనా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఒక మంచి పనికి. అటువంటి గొప్ప విద్యార్థులుగా మీరందరూ కూడా తయారవ్వాలి. ఆ విధంగా మరి ఒకసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి మేము పెద్దలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మనసారా కోరుకుంటున్నారన్నమాట. కుటుంబంలో జన్మించి మనలాంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి చిన్నతనం నుంచే క్రమశిక్షణగా ఒక గోల్ పెట్టుకున్నారు, నేను ఈ దేశానికి కాదు ఈ ప్రపంచంలోనే గొప్ప ప్లేయర్ కావాలని కలలుగన్నారు. మీరు ఒకటి గమనించాలి విద్యార్థులారా, చదువే పూర్తిగా మన లైఫ్ని శాసించదు. చిన్నతనం నుంచి క్రమశిక్షణగా కొంత మేరకైన విద్యను అభ్యసించి ఆ చదువుతో పాటు మనకి ఇష్టమైన పనులగైన మనం లక్ష్యాన్ని గురిపెడితే ఆ లక్ష్యాన్ని మనం ఛేదించవచ్చు. మేడం గారు అదే పనిచేశారు. కొంత చదివిన తర్వాత మరి ఆటల పట్ల మరి మక్కువ పెంచుకొని మరి ఈ దేశం గర్వించే దగ్గ సాక్షాత్తు మన దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి మనకోడలు. ఈరోజు నుంచి మన గ్రామం మ్యారేజ్ ఎవరికా నుంచి మన గ్రామం, ఇలా మరి మన మండలంలో, మన నియోజకవర్గంలో, మన తాలూకాలోనే మన అదృష్టం. ఎందుకంటే అలాంటి మరి అమ్మాయి ఇక్కడికి వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీలో పడి మన ఊరు రావటం చాలా అదృష్టం. మరి అలాగైనా మీ అందరు కూడా ఈ స్టేజీ మీద ఉన్న లింగరాజు గారు కానీ, మరి రజనీ గారి దంపతులకి, మల్లికార్జున గారి దంపతులకి, మరి వెలిమిటి స్కూల్ మాస్టర్ గారికి, మన స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరు కూడా ఉదయపూర్వక అభినందనలు. మరి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీరు కూడా ఇలా ఆటలు ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మరి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడి ఉంటారో సెల్లో చూస్తున్నాం. అలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించారు, వాళ్ళ గురువులు కానీ మరి మాస్టర్లు కానీ సహకరిస్తేనే ఆ లెవెల్లో ఎదగలరు. మీరందరూ కూడా అలానే మనసులో ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరిలో రాలేను, ఎవరికో అదృష్టం ఉండాలి, దాని మీద
ఆటకు సంబంధించిన అందరికి కూడా మనం 1000 మందికి 1000 మందికి రాలేం కాబట్టి మన పల్నాడు జిల్లా బీసీలను వైసీపీ అవమానించిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లాలో బీసీ నాయకులు లేరని, పక్క జిల్లా నుండి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడం పట్ల ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఎమ్మెల్యేగా బీసీలకు తీరని అన్యాయం చేసి అవినీతి అక్రమాలతో కోర్టు సంబంధించిన వ్యక్తి అని విమర్శించారు. అక్కడ చెత్త ఇక్కడ ఎలా బంగారం అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసి పదవుల రిజర్వేషన్తో కోతబించడం వలన 12,000 మంది బీసీలు పదవులు దూరమై నష్టపోయారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అక్కడ స్థానిక ప్రజలకు న్యాయం చేయకుండా అవినీతితో 100 కోట్లు సంపాదించుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, బీసీలకి అన్యాయం చేసి బీసీలనే మోసం చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ మాకు పనికిరానయ్యా, బీసీలకు కూడా న్యాయం చేయలేకపోయాడు, ఈయన మాకు వద్దు అంటే అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో ఎంపీగా పోటీ పెడుతున్నారు. అంటే ఇక్కడ పల్నాడు జిల్లాలో వైసీపీలో బీసీ నాయకులు లేరా? అంటే నెల్లూరు నుండి ఇంపోర్ట్ చేయాలా ఇక్కడికి? అంటే పల్నాడు జిల్లాలో బీసీల్లో ఎవరు పనికొచ్చేవాళ్ళు లేరు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీలందరూ పనికిమాలే అని చెప్పేసి ఎక్కడ నుండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోటీ చెప్పిస్తారంట. అక్కడ బీసీలను మోసం చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్, అక్కడ అవినీతితోటి కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు రౌడీజం గూండాయిజం చేసి ప్రజలతో చీకొట్టించుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ పోటీ పెట్టడంలో మీ ఆంతర్యం ఏంటని అడుగుతున్నా. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం ఏ విధంగా అవుతుందో చెప్పమని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. అక్కడ ప్రజలు చీకొట్టి మాకు వద్దంటే అది తీసుకొచ్చి ఈయన పల్నాడు పార్లమెంట్లో రుద్దుతారా? పల్నాడు జిల్లాకి రుద్దుతారా? అంటే పల్నాడు జిల్లాలో సమర్థులైన బీసీలు ఎవరు లేరా? వైసీపీకి కష్టపడినటువంటి బీసీలు ఎవరు లేరా ఇక్కడ? ఈరోజు బీసీలను చిన్న చూపు చూస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు గారు గతంలో 24% ఉన్నటువంటి మనాడు ఎన్టీ రామారావు గారు 24% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకి అండగా నిలబడితే, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10% పెంచి 34% చేశారు బీసీల రిజర్వేషన్. ఇవాళ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏ ఒప్పందం ఉందని నెల్లూరు ప్రజలు తోసేసిన అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట పంపిస్తున్నావో, జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని అసెంబ్లీలో అడిగితే గంట అరగంట అంటూ ఒక గంజాయి వాడిన ఉన్మాదిలాగా మాట్లాడిన సంఘటనలు ఇంకా ప్రజలు మర్చిపోరా. ఆ రోజు మంత్రి పదవి నుంచి పీకేసి ఈరోజు మళ్ళీ నరసరావుపేట పార్లమెంటుకు పంపించాం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న ఒక బీసీ నాయకుడిని పార్టీ నుంచి పంపించడానికి సిద్ధమయ్యాం. పల్నాడు ప్రజలు చాలా చైతన్యవంతులు, నువ్వు పంపించిన చెత్తని ఇక్కడ మోయడానికి సిద్ధంగా లేరు, మళ్ళీ అదే చెత్తని పార్సిల్ చేసి నీ నెల్లూరుకు పంపించడానికి పల్నాడు ప్రజానీకం బీసీ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కుటుంబ కలహ నేపథ్యంలో భార్యను భర్త కొట్టి చంపిన ఘటన పట్నంలోని మసీదు మాన్యంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వినుకొండ పట్నంలోని మసీదు మాన్యంలో 16 లైన్లో పోతులూరు అయ్యాచారి ఏ కోడేశ్వర దంపతులు నివాసం ఉంటున్నారు. కోడేశ్వరిని భర్త గురువారం అర్ధరాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం సేవించి గడ్డపారత తీవ్రంగా కొట్టి చంపి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి మసీదు మాన్య 15 లైన్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో చూసినటువంటి నేపథ్యంలో అంగల కుదురు నాగేశ్వరి అనే 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ హెడ్గా అయినటువంటి రక్తగాయం వల్ల చనిపోయి ఉన్నారు. భర్త గురించి ఆచూకీ తీస్తే భర్త రాత్రి నుంచి కనపడలేదనే రక్తబంధువులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కొంత డేటా కలెక్ట్ చేశాం. సో ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము.
ఇతను వీళ్ళ భర్త కార్పెంటర్గా పనిచేస్తూ ఉంటారు. ఈవిడ హౌస్ వైఫ్ ఉన్నారు. ఒక బేబీని కూడా పిల్లల పట్ల కూడా దత్త తీసుకున్నారని ప్రస్తుతానికి తెలుస్తూ ఉన్నది. సో భర్త పరారీలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా డీప్ ఇంటి త్రూట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఫర్నిష్ చేస్తాను. దాబా హోటల్లో సిబ్బందిగా తనిఖీలు చేసి సుమారు 115 రూపాయల విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ మండలం చీకటిపాలెం వద్ద ప్రియాంక దాబా హోటల్లో ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని అతని వద్ద 15 బాక్సులు గోవా మద్యం సీసాలను సిబ్బందిగా స్వాధీనం చేసుకున్నారు. గోపాలపండకు చెందిన ఒక వ్యక్తి అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నసరావుపేట సెబ్ సూపరింటెండెంట్ కాజా మొహిద్దీన్, సెబ్ ఏఈఎస్ దుర్గా ప్రసాద్, సి అబ్దుల్ జలీల్, ఎస్ఐ నగేష్ పాల్గొన్నారు. ఈఎస్గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్లో పల్నాడు జిల్లాకు జాయిన్ అయ్యాను. ఈ కేసు వివరాలు ఏంటంటే, మాకు మా ఎస్సిబి కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఎం రవిప్రకాష్ సార్, ప్లస్ వచ్చేసి మా ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారు, మరియు అడిషనల్ ఎస్పీ గారు ప్లస్ జాయింట్ డైరెక్టర్ కూడా అంటారు ఎస్సిబికి రాఘవేంద్ర సార్, వారి సూచనల మేరకు మా వినుకొండ ఎస్ఐ గారు 10 డేస్ జాయిన్ అయింది. ఆయన మరి ఇద్దరు వచ్చేసి ఈపూర్ హెడ్ కానిస్టేబుల్ బక్కా రవి మరియు డిటిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి రత్తయ్య, వీళ్ళు మరియు మా సిఐ గారు ఇక్కడ నగేష్ ఎస్ఐ గారు ప్లస్ వీళ్ళ సిబ్బంది వీళ్ళకి అందిన సమాచారం మేరకు గోవా నుంచి అక్రమ మద్యం ఒకటని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని చెప్పేసి ఇక్కడ సమాచారం ఉంది. వీళ్ళు నిఘా పెట్టి చాలా రోజు చూస్తున్నారు. చూస్తుంటే అతను ఏంటంటే, ఒకతను ప్రియాంక డాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పొదిలి జంక్షన్ చీకటిగల పాడు వినుకొండ మండలం, అక్కడ ఎన్నిసార్లు వీళ్ళు వెళ్ళినా వీళ్ళు వచ్చేసి వాడు ఇవ్వడం లేదు. పట్టుకొని విక్రమార్కుల్లాగా వీళ్ళు ఆ కేసును ఛేదించారు. వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. కొన్న తర్వాత అప్పుడు సెర్చ్ చేస్తే ఏంటంటే, ఆ మద్యం వచ్చేసి అక్రమ మద్యం, పన్ను చెల్లించకుండా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చి అమ్ముతున్న మద్యము, దాన్ని NDPL అంటాము, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్. వెంటనే మా సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి అక్కడ సోదాలు చేయగా మొత్తము 15 కేసుల మద్యము 43 విడిగా బాటిల్స్ దొరకడం జరిగింది. వాటిలో వచ్చేసి రాయల్ స్టాగ్ విస్కీ 108 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 57 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ విస్కీ 43, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 11, రాయల్ మాల్ట్ క్లాసిక్ 253 బాటిల్స్, బ్లెండ్ స్ప్రైడ్ వచ్చేసి ఇవి 750 ml ఉన్నాయండి. ఇదే రాయల్ స్టాగ్ విస్కీలో 750 ml 37 బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ 14 బాటిల్స్, ఇంపీరియల్ బ్లూ 6 బాటిల్స్, మెక్డోల్ నంబర్ 1 విస్కీ 5 బాటిల్స్, బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ 1 బాటిల్, రిజర్వ్ మాల్ట్ బ్రాందీ వచ్చేసి 12, ఇవి 750 ml. టోటల్గా వచ్చేసి వీడికి 15 కేసులు 43 విడి బాటిల్స్ ఉన్నాయండి. 180 ml కేసెస్ వచ్చేసి 9 కేసులు 40 విడి బాటిల్స్, 750 ml 6 కేసులు 3 విడి బాటిల్స్ ఉన్నాయండి. వీటి యాక్చువల్ అంటే గోవా ప్రైస్ అది చాలా తక్కువ ఉంటుంది. ఆ ప్రైస్ మాత్రము 49,738 రూపాయలుగా దాని లిక్కర్ ఖరీదు ఉంటుంది. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసప్పటికీ 1,15,000 రూపాయలు ఉంటుందండి. ఈ లిక్కర్తో పాటు మేము అతని హీరో హోండా ఒకటి బండి 2 వీలర్ వచ్చేసి దాన్ని సీజ్ చేశాము. వాడిని ఎంక్వైరీ చేస్తే మాకు తెలియదు ఏంటంటే, నితిన్ బాలకృష్ణ ఎక్వాడే, ఇతను ఈ బిలాంగ్స్ టు గోవా అండి, వాడి దగ్గర నుంచి వీడు సరుకు తీసుకున్నట్టుగా మాకు తెలియదు. వీడి ఫోన్ నంబరు ప్లస్ వీడి బ్యాంక్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ 3 చెక్ చేశామండి. 3 చెక్ చేస్తే వాడు 10,07,000 రూపాయలు వచ్చేసి ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తున్నాడు. అంటే అంత అమౌంట్కి వీడు సరుకు కొన్నాడు. వాడిని కూడా ఏంటంటే మేము పివిఆర్ఎస్ కింద చూపించాము. ఇతని ఈ ముద్దాయి వివరాలు ఏంటంటే, వళ్ళం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ కోటేశ్వరరావు, ఏజ్ 53 ఇయర్స్, క్యాస్ట్ తెలగ, గోకనకొండ గ్రామము, పల్నాడు జిల్లా, వినుకొండ మండలం అండి. అరెస్ట్ చేయవలసిన వ్యక్తి వచ్చేసి నితిన్ బాలకృష్ణ ఎక్వాడే. వాడిని వచ్చేసి
ఫేస్ చేస్తాము. ఖచ్చితంగా వచ్చేసి ఫోన్ ద్వారా మాకు వచ్చేసి సిడిఆర్ పెడతాము. సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్ అండి. దాని ద్వారా వచ్చేసి మొత్తం వాడి వివరాలు, వాడు ఎక్కడుంది టోటల్గా వాడు మొత్తం తీసుకొని, వాడు ఏ వెహికల్లో తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి సప్లై చేశాడు మొత్తం వివరాలతో అతన్ని కూడా అరెస్ట్. వినుకొండ పట్టణంలో ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయంలో వినుకొండ ప్రాంతీయ పరిధిలో గల వినుకొండ, న్యూజెండ్ల, బొల్లాపల్లి, ఈపూరు, శామిలపురం మండలాల ఎస్టీయు వార్షిక నూతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వినుకొండ ప్రాంతీయ కార్యదర్శి వేముల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్టీయు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్వి రామరెడ్డి. వినుకొండ ప్రాంతీయ కార్యదర్శి వేముల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్టీయు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎల్వి రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యు చంద్రజిత్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎం సుబాని, వినుకొండ మండలం ఎంఈఓ సయ్యద్ జప్తుల్లా ఖాన్, శామలపురం ఎంఈఓ ఎం సాంబశివరావులు ఇచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు ఎల్వి రామరెడ్డి మాట్లాడుతూ ఎస్టీయు సంఘం నిర్హార దీక్ష చేసి మరి సాధించి పెట్టిన అప్రెంటిస్ విధానానికి తూట్లు పడేలాగా తిరిగి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ నందు అప్రెంటిస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని తీవ్రంగా ఖండించారు. తదుపరి వినుకొండ ప్రాంతీయ పరిధిలోని కల 5 మండలాలలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులందరికీ అతిథుల సమక్షంలో ఘన సత్కారం చేశారు. ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరుగుతున్న ముస్లిం ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని ఆ సంఘ నాయకులు కళాబుద్ధిని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జమాయత్ అతీతంగా ముస్లిం సోదరులకు వందలాదిగా వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ముస్లిం సమాజ ఏకత కోసమే తాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా వెనుకబాటును తనానికి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి కొంతమంది ప్రసంగికులు, ముఖ్య అతిథులు ప్రసంగం ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ముస్లిం సమాజంపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని తెలియజేశారు. మండల కేంద్రమైన బొల్లపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా శుక్రవారం 51వ రోజున పేద ప్రజలకు ఎస్పీ చారిటీ ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా గత ఏడాది నుంచి విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, పేదలకు ఆర్థిక సహాయం, ఉచితంగా మెగా మెడికల్ క్యాంపులు, ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకి ఉచిత విద్య అందించడం, నిత్య అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ పాలనలో బీసీలకు సమస్య స్థానం కల్పించామని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. న్యూజెండ్ల గ్రామంలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలందరూ సంఘటితమై టీడీపీని గత వైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. రానున్నది టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి బాబు సురుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులు లక్షలాదిగా పేరుకుపోతున్నారన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా టీడీపీ విజయాన్ని కృషి చేయాలని అన్నారు. చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నప్పుడు మన అన్న చంద్రబాబు గారు గారు ఒక ఒక్కసారి చంద్రబాబు గారికి 34% చెప్పిన చంద్రబాబు గారు ముందుకారి బీసీలందరూ రాష్ట్ర బీసీలందరూ రుణపడున్నారని మీ అందరికి మనవి చేస్తున్నా. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10% రిజర్వేషన్ తగ్గించి బీసీలు గణ్యం చేస్తారు. 16,800 స్థానిక సంస్థల పదవులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పదవులు 16,800 పదవులు పాత పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చరిత్రలో ముఖాలం బీసీలు క్షమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. ఒక్క అవకాశం అంటే బీసీలందరూ ఓట్లేసి నిన్ను గెలిపించారు, ముఖ్యమంత్రి చేశారు. నిన్ను ముఖ్యమంత్రి చేస్తే
నా బీసీ నా ఎస్సీ అని నా మైనార్టీలని వీళ్ళందరికీ కార్పొరేషన్ రుణాలు ఎత్తేసి అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. 10% రిజర్వేషన్ కోత బట్టి 16,800 పోస్టులు పదవుల్ని ప్రజాప్రతినిధుల్ని తగ్గించినటువంటి ముఖ్యమంత్రి బీసీ ద్రోహి కాదా అని నేను అడుగుతున్నా. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి బీసీల ఓట్లు దండుకొని నేను న్యాయం చేస్తాను కార్పొరేషన్ నిధులు ఇస్తానని అధికారాలకు వచ్చి 10% రిజర్వేషన్ తగ్గించావు. ఎస్వై న్యూస్ ఇంత సమాప్తం. రేపు ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.